గురు పూర్ణమి విశిష్టత మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాము మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము గురువు చేయవలసింది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావడం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడు గౌరవించాలి ఒకప్పుడు గురుకులాలుండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కాబట్టి గురు పూర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి